Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తునాదుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనటానికి, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించడానికి ఈ యొక్క నూతన దినంలో మీకందరికీ ఆహ్వానం పలుకుతూ, దేవుని యొక్క ఆశీస్సులు ఈ యొక్క దివ్య బలి పూజను చూస్తున్న ప్రతి ఒక్కరి మీద, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు కురిపించాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరము కలిసి, పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందునూ నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడ్లో నుండి మమ్ము రక్షింపుము. ఈరోజు ఇది బైబిల్ పూజను వారి యొక్క విన్నపాలను సమర్పిస్తున్నటువంటి వారు, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రొటెక్షన్ అపాన్ మాన్యా అండ్ క్రిష్, అఫోర్డ్ బై వజ్రానం నాగరాజు అండ్ శోభ, ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్, అఫోర్డ్ బై జేఏ దాసు బాబు, ఫర్ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ అఫోర్డ్ బై అల్లం సంపత్ రెడ్డి అండ్ సుప్రియ, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఏబిఎస్ జీవన్ రెడ్డి టు రైట్ వెల్ ఇన్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్, అఫోర్డ్ బై అర్లగడ్ ఆంటోని రెడ్డి అండ్ కాసు లిల్లీ మేరీ, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ నాలెడ్జ్ అండ్ గ్రేస్ అపాన్ ఎన్ షాన్ అండ్ షెర్విన్, అఫోర్డ్ బై ఎన్ సుందరి, ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ ఆఫ్ సి జైపాల్ రెడ్డి, రమ్య తేజ, క్రాంతి తేజ, అఫోర్డ్ బై బి రమ్య రోజ్, ఫర్ స్పెషల్ ఇంటెన్షన్స్ అండ్ గుడ్ హెల్త్ ఆఫ్ సరస్వతి అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఫాదర్ అనిల్ కుమార్, అజయ్ కుమార్, జ్ఞానేశ్వరి, అఫోర్డ్ బై కృష్ణరావు, థ్యాంక్స్ గివింగ్ మాస్ అండ్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ సంజయ్ శామ్యువల్ అండ్ ఫర్ హిస్ గుడ్ హెల్త్ అండ్ విజ్డమ్, అఫోర్డ్ బై సంపత్ శ్రవణి అండ్ థోమాస్. Thanksgiving and to get transfer from Bangalore to Atmakur and for good health of family members, offered to Our Lady of Fatima by Gorikapudi Isaku and Malleshwari from Mangalgiri. Thanksgiving Mass offered by Gopu Carmel for all blessings received from Almighty God. For all special intentions offered by Gopu Carmel. For birthday blessings upon Savio, offered by Rajashekhar. Thanksgiving Mass for blessings upon Tirumal Reddy Praveen, Swarna, Tanvi and Tansi, offered by Anthony Mary and Bal Reddy. Thanksgiving and to get rid of COVID-19 from world, offered by Tirumal Reddy Bal Reddy and Anthony Mary. Thanksgiving and special blessings upon Potireddy Satish on occasion of his birthday, offered by family members. For departed soul of Talapalli Bhagyam, offered by family members. For departed soul of Boga Maria Karuna Kumar, offered by Boga Arogyam. For good health and spiritual growth of Joseph Mahender and Ajit Ravinder, offered by family members. For good health of Rupesh, offered by well wishers. Viri yokka vinnapalanu, viri yokka uddeshalanu aa yokka deva devuni yokka paadala chetha samarpistu devudu vaadu meeda karuninchi varu ichinatuvanti vinnapalanu devudu aalakinchalani manamandaram kalisi prarthana chesukundam. Paralokamandunna maa yokka tandri, mee naamam poojimpabadunu gaaka, mee rajyam vachunu gaaka, mee chittam paralokamandu nerveernatlu భూలోకమందును నెరవేర్నుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీలో నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భాఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారు అగ్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ము ఎండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రభు మేము నీ దేవలమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ సిద్ధాంతాలను మనము గమనించినట్లయితే ప్రార్థనకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మరి వేరొక దానికి లేదు. ప్రార్థనా జీవితం మనలో ఉన్నట్లయితే మనము దేవునితో సహవాసము కలిగి దేవుని మార్గంలో నడిచే వ్యక్తులుగా తయారవుతామనేటువంటి విషయము క్రైస్తవులుగా మనకందరికీ కూడా తెలుసు. కానీ చాలాసార్లు మనం గమనించినట్లయితే మన యొక్క ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడా లేదా, నేను చేసేటటువంటి ప్రార్థన సరైనదా లేదా, నా యొక్క ప్రార్థనకు అసలుకు విలువ ఉందా లేదా, నేను ఒక పాపాత్మనైనట్లయితే దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడా అనేటువంటి ఎన్నో ఆలోచనలు మన యొక్క మదిలో హృదిలో ఎప్పుడూ కూడా మెలుగుతూ ఉంటాయి. మనం ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా మనకు తెలిసి తెలియకుండా ఎన్నోసార్లు అనుమానంతో జీవిస్తూ ఉంటాం, ఎన్నోసార్లు విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన యొక్క ప్రార్థనకు ఫలితము ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. మరి ఈ రోజున మనమందరము కూడా మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి, లేదా నేను చేసేటటువంటి ప్రార్థన ఎలాగుండాలి, మనం ఎన్నోసార్లు మనం ప్రార్థన అంటే ఏమిటి, ప్రార్థనకు ఉన్నటువంటి విలువ ఏమిటి అని ఎన్నోసార్లు మనం ప్రసంగాల్లో విని ఉండవచ్చు. ఎంతోమంది గురువులు దాని గురించి ప్రసంగాలు చెప్పి ఉండవచ్చు. కానీ ఈరోజు మనం ధ్యానించబోయేటటువంటి అంశం ఏమిటంటే, నా యొక్క ప్రార్థనా జీవితం, నా యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడా లేదా, నా యొక్క ప్రార్థన ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అనేటువంటి విషయాల మీద మనమందరము కలిసి ధ్యానించుకుందాం. మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా దేవుడు నా హృదయాన్ని, నా మనస్సును, అలాగే మన యొక్క ఆలోచనలు, అందరి ఆలోచనలకు కూడా దేవుడు ఆశీర్వదించాలని, మనం మాట్లాడబోయే ప్రతి అంశము కూడా దేవుని యొక్క చిత్తం ప్రకారం దేవుని యొక్క సహకారంతో రావాలని మనం ప్రార్థన చేసుకుందాం. మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొనబోతుండగా ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చినటువంటి ఆ యొక్క దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వాక్యాన్ని ఆలకించబోతుండగా మనమందరము కూడా మన యొక్క హృదయాలను సంసిద్ధం చేసుకుంటూ ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. ప్రభువా, నేను పాపాత్ముని, పాపాత్మురాలను, నా యొక్క జీవిత విధానం ఇలాగే ఉంది, నన్ను క్షమించండి అని మనమందరము కూడా మన యొక్క జీవితాన్ని ప్రభుకు సమర్పిస్తూ ప్రభు నుంచి పాపక్షమాపణను కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము,
ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనేడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యాకోబు గారి రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1వ వచనము నుండి 10వ వచనం వరకు. మీ మధ్య ఇన్ని యుద్ధములు పోట్లాటలు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగియుండి సదా కలహించుచుండు వ్యామోహం నుండియే గదా. మీరు ఆశించుచున్నారు గాని పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడుదురు. మీరు అసూయపడుదురు గాని పొందలేరు, కనుక మీరు కలహించుదురు, యుద్ధములు చేయుదురు. మీకేమి కావలియనో వాని కొరకై దేవుణ్ణి ఆర్ధింపకపోవుట చేతిని మీకు కావలసిన వారిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములకుట చేతిని మీరు ఆర్జించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభావమునకై మీరు వారిని కోరుదురు గదా. విశ్వాసరహితులారా, అహికమును ప్రేమగా నించువాడు దేవునికి విరోధి అని మీకు తెలియదా? అహిక మైత్రిని సంపాదించి నించువాడు దేవునితో విరోధం తెచ్చిపెట్టుకునిచున్నాడు. మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును అని పరిశుద్ధ గ్రంథవచనము అర్ధరహితమోగనని అనుకుందరా? కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. ఏలైనా దేవుడు అహంకారులను ఎదురించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కావున దేవునికి విధేయులు కాండు, సైతానును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. పాపాత్ములారా, మీ చేతులు శుభ్రం చేసుకొనుడు. దిమానస్కులారా, హృదయముల్ని శుద్ధి వనర్చుకొనుడు. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుంచి 14 వరకు. యేసు తాము నీతిమంతులమని తక్కిన వారు నీచులని ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయం చేయువాడను, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడను కాను, అందుకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మార్లు ఉపవాసముందును. నా ఆదాయము అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను. సుంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో చెప్పుచున్నాను. ఏలైనా తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.
Praise the Lord. 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 Hallelujah. 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 క్రీస్తునాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఇంట్రడక్షన్లో విన్నట్టు మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలి, మన యొక్క ప్రార్థన ఏ తీరుగా ఉండాలి, మనము ఎలా ప్రార్థించాలి, కేవలం ప్రార్థన ద్వారానే దేవుడు నా మాటలను ఆలకిస్తాడా, కేవలం ప్రార్థనా జీవితం ద్వారానే నా యొక్క విన్నపాలను ఆలకిస్తాడా అనేటువంటి ఎన్నో ఆలోచనలు మనలో ఎప్పుడూ కూడా మెదులుతూ ఉంటాయి. మరి ఈ రోజున మనమందరము కూడా మన యొక్క ప్రార్థనలో ఎలాంటి గుణం ఉంటే దేవుడు ఆలకిస్తాడు, మన యొక్క క్రైస్తవ ప్రార్థనకు ఎలాంటి గుణాన్ని మనము జోడించినట్లయితే మన యొక్క జీవితం ఒక నీతివంతమైన జీవితముగా ఉంటుంది, అంతేకాకుండా ప్రార్థనతో విశ్వాసముతో కూడినటువంటి జీవితంగా ఉంటుంది అనేటువంటి విషయాలను మనము ధ్యానించబోతున్నాము. మరి మనమందరము కూడా మొదటి పట్టణంలో విన్నట్టు యాకోబు రాసిన లేక 4వ అధ్యాయము 7వ వచనంలో మనమందరము కూడా వింటున్నాము. కావున దేవునికి విధేయులు కండు సైతానును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును. ప్రేమైన సహోదరి సహోదరులారా, మన యొక్క క్రైస్తవ జీవితానికి ప్రార్థనా జీవితానికి మొట్టమొదటి మెట్టు విధేయత కలిగినటువంటి ప్రార్థన, తగ్గింపు కలిగినటువంటి జీవితము, దేవుని యొక్క చిత్తానికి లోబడి ఉండేటటువంటి జీవితము. మనకందరికీ కూడా ఎన్నోసార్లు ఈ తలంపులు వస్తుంటాయి, ఫాదర్ గారండి నేను ఎన్నోసార్లు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను, నేను ఎంతో సమయాన్ని ప్రార్థనలో గడుపుతున్నాను, ఎన్నో జపదనలు చెప్తున్నాను, ఎంతో సమయం దేవుని ముందు మోకరించి ప్రార్థిస్తున్నాను, కానీ నా యొక్క ప్రార్థనకు సమాధానము లేదు, నా యొక్క ప్రార్థనకు జవాబు రావటం లేదు. దేవుడు ప్రేమ కలిగిన వాడైతే, దేవుడు మనకందరికీ కూడా ఒక తండ్రి ఒక తల్లి లాంటి వాడివైతే, నా యొక్క ప్రార్థనను నేను దేవుని బిడ్డను కాబట్టి, దేవుని అనుసరిస్తున్నాను కాబట్టి, విశ్వసిస్తున్నాను కాబట్టి, నా యొక్క ప్రార్థనకు సమాధానం ఎందుకు రావటం లేదు, ఎందుకు దేవుడు సమాధానం ఇవ్వటం లేదు అని కొంతమంది ఎంతో బాధను వ్యక్తపరుస్తూ ఉంటారు. వారి యొక్క ప్రార్థనకు ఒక రకమైనటువంటి సమాధానం ఉంది, అంతేకాకుండా వారు అడిగే ప్రశ్నకు కూడా ఒక లాజిక్ అనేది ఉంది. ఎందుకంటే బిడ్డలు ఎప్పుడు కూడా పిల్లలు తండ్రిని అడుగుతారు, తల్లిని అడుగుతారు, వేరే వాళ్ళని అడిగినా వారి నుంచి సమాధానం రాకపోవచ్చు. పిల్లలుగా మనము ఎవరిని అడగగలుగుతాము అంటే ఒక తల్లిని తండ్రిని అడుగుతాం. మరి పాపాత్ములుగా ఈ లోకంలో ఉన్నటువంటి మానవులుగా మనం ఎవరిని అడగగలుగుతామంటే కేవలం పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని, ఆ యొక్క దేవుని మాత్రమే అడగలుగుతాం. ఎన్నోసార్లు ఉదాహరణకు తీసుకుంటే మన యొక్క కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేదా మన యొక్క కుటుంబంలో అనుకోకుండా కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, మనమందరము కూడా మన యొక్క మనస్సును మన యొక్క శరీరాన్ని దేవుని మీద లగ్నం చేసి, ప్రభువా నా యొక్క ప్రార్థన ఆలకించండి, నేనున్నటువంటి పరిస్థితి ఎలాంటి పరిస్థితి అంటే నాకు ఈ లోకంలో మనుషులు ఎవ్వరూ కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితి, ఈ లోకంలో నేను ఎవరి దగ్గరికి కూడా పోలేనటువంటి పరిస్థితి, అందుకనే నేను నీకు మొరపెడుతున్నాను, నా యొక్క ప్రార్థన ఆలకించండి, నా యొక్క ప్రార్థనకు సమాధానం చెప్పండి అని మనం ఎన్నోసార్లు దుఃఖములో బాధలలో కష్టాలలో కన్నీటితో ప్రార్థిస్తూ ఉంటాము. కానీ చాలాసార్లు మన యొక్క ప్రార్థనకు సమాధానం ఉండదు. మీకు అనిపించవచ్చు, దేవుడు ప్రేమ కలిగిన వాడైతే ఎందుకు నా ప్రార్థన ఆలకించలేదు, నేను బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు దేవుడు నాకెందుకు సమాధానం ఇవ్వట్లేదు అని మనకందరికీ కూడా మనమందరం కూడా ప్రశ్నలు వేస్తూ ఉంటాం. అంతేకాకుండా మనమందరం కూడా దేవునికి కూడా సవాలు వేస్తుంటాం. నాకున్నటువంటి ఒక చిన్న గుర్తు, నేను 8 నుంచి 10వ క్లాస్ చదివే టైంలో నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడిని, దేవుడా నాకు క్లాస్ ఫస్ట్ కావాలి, నేను కష్టపడి చదువుతున్నాను, నాకు
క్లాస్ ఫస్ట్ కావాలి అని ప్రార్థన చేసేవాడిని. 10th క్లాస్ రిజల్ట్ కోసం, 10th క్లాస్ పరీక్షల కోసం చాలా కష్టపడి చదివాను. రిజల్ట్ వచ్చే సమయం అయింది, రిజల్ట్ వచ్చింది, కానీ నాకు క్లాస్ ఫస్ట్ కానీ స్కూల్ ఫస్ట్ కానీ రాలేదు. నాకు ఆ విషయం ఇప్పుడు గుర్తు వస్తే నాకు నవ్వు వస్తుంది, కానీ అప్పట్లో నేను చేసేటువంటి ప్రార్థన ఒక రకమైనటువంటి సిన్సియర్తో కూడినటువంటి ప్రార్థన, చాలా స్ట్రిక్ట్గా దేవుని అడిగాను దేవుడు ఇవ్వాలి. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ప్రేమైన సహోదరి సహోదరుడా, నేను అనంతపూర్లో ఒక అపోస్టలిక్ స్కూల్లో చదివేవాడిని. అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ యొక్క చిన్న చర్చ్ లోపలికి వెళ్ళి లోపల నుంచి డోర్ వేసుకొని ఆ యొక్క చర్చిలో ఉన్నటువంటి సిలువ దగ్గర మోకరించి ఇలా ప్రార్థన చేస్తున్నాను. అంటే ప్రార్థన కాదు, దేవునితో కోపంగా దేవుని ఆల్మోస్ట్ తిట్టేవాడిలాగా సమాధానం చెప్తున్నాను. నువ్వు నా ప్రార్థన ఆలకించలేదు, నీకు అసలు నా మీద ప్రేమ లేదు అని నాకు తెలియకుండా నేను ఎన్నెన్నో చెప్పేశాను. అప్పుడేమో నాకు కరెక్ట్గా అనిపించింది, కానీ చాలా రోజుల తర్వాత అనిపించింది నేను చేసినటువంటి పని తప్పు అని నాకు ఆ తర్వాత తెలిసింది, కానీ ఆ సమయంలో లేదు. మానవులుగా మనం అందరము కూడా నేను చేసేటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాలి, నేను చేసేటువంటి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలి అని మనకందరికీ కూడా మానవులుగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోము. ఆ విషయం ఏమిటంటే, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు సమాధానం ఇవ్వలేదు అంటే దానికి కారణం ఏమై ఉంటుంది అని మనం ఎప్పుడు కూడా శ్రద్ధ వహించము. లేదా నేను చేసేటువంటి ప్రార్థనకు సమాధానం లేకపోతే ఇది దేవుని యొక్క లోపం అని మనం భావిస్తాం, కానీ నాలో లోపం ఉంది అని మనం ఎప్పుడు కూడా గ్రహించము. ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన యొక్క ప్రార్థనా జీవితానికి కావలసినటువంటి మొట్టమొదటి మట్టు ఏమిటి అంటే, విధేయతతో వినమ్రతతో కూడినటువంటి ప్రార్థనా జీవితం. మరి మనం మొదటి పట్టణంలో విన్నాము, అలాగే సువిశేష పట్టణంలో కూడా మనం ఒక ఉదాహరణను విన్నాము. ఆ యొక్క ఉదాహరణని మనం తీసుకుని వాటి నుంచి మన యొక్క ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము పవిత్ర వచనములు 11వ వచనాన్ని గమనించినట్లయితే మనకు ఒక విషయం అర్థమవుతుంది. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయం చేయువాడును, వ్యభిచారిని కాను, ఈ సుంకరి వంటి వాడును కాను, అందులకు నీకు కృతజ్ఞతను. అలాగే 12వ వచనంలో కూడా పరిసయ్యుడు ఇలా ప్రార్థిస్తున్నాడు, నేను వారమునకు 2 మార్లు ఉపవాసముందును, నా ఆదాయం అంతటిలో 10వ వంతు చెల్లింతును అని ప్రార్థించను. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవ సిద్ధాంతాల ప్రకారం, పవిత్ర గ్రంథం ప్రకారం, మనమందరము కూడా పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన సరైనదా కాదా అని ధ్యానించినట్లయితే, చివరికి యేసు ప్రభు ఒక విషయాన్ని చెప్పాడు. ఆ యొక్క పరిసయ్యుడు ప్రార్థన చేశాడు, ఆ యొక్క సుంకరి ప్రార్థన చేశారు. ఇద్దరు వ్యక్తులు కూడా చేసింది ప్రార్థనే, ఇద్దరు కూడా ప్రార్థన చేసింది దేవాలయంలోనే, ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ప్రార్థన చేసినది దేవునికే. కానీ పరిసయ్యుని యొక్క ప్రార్థన దేవుడు ఆలకించలేదని, సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఎక్కువగా ఆలకించాడని, దేవుని యొక్క దీవెనలో సుంకరి ఎక్కువగా పొందుకున్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనము విన్నాం. దానికి చివరిగా ప్రభు ఏం చెప్తున్నారంటే, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. మరి ఈ యొక్క ఇద్దరు వ్యక్తుల గురించి మనం ధ్యానించుకుందాం. మీరు ఎన్నోసార్లు విని ఉండవచ్చు. నాకైతే వ్యక్తిగతంగా పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థన సరైన ప్రార్థనగా అనిపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం ప్రకారం అతనికి వచ్చేటటువంటి ఆదాయంలో ఏమిచ్చాడు? 10వ వంతు ఇచ్చాడు. అలాగే అతను ఎలాంటి జీవితం జీవించాడంటే, లోభి కాదు, వ్యభిచారి కాదు, అన్యాయం చేయువాడు కాదు, సుంకరి వంటి వాడు కాదు, అనగా పాపాత్ముడను కాదు. అందుకని అతను కృతజ్ఞత దేవునికి తెలియజేస్తున్నాడు. అనగా
ఈ యొక్క పరిసయుని యొక్క ప్రార్థన ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ పరిసయుడు ఎలాంటి వ్యక్తి అంటే చాలా స్వచ్ఛమైనటువంటి వ్యక్తి, అనగా ఒక మంచి జీవితం జీవించేటటువంటి వ్యక్తి అని మనకి ఇప్పుడైనా అర్థమై ఉండొచ్చు. ఎందుకంటే అతను అన్యాయం చేయట్లేదు, లోభి కాదు, ఎవరి నుంచి దొంగగా డబ్బు తీసుకోవట్లేదు, చుంకరి వంటి వాడు కాదు అసలుకి. మరి అలాగే అతను దేవునికి ఇవ్వవలసినటువంటి 10వ వంతు దేవునికి ప్రతిసారి ఇస్తున్నాడు. మరి దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం అతను ప్రతి ఒక్క పని కూడా కరెక్ట్గా చేస్తున్నాడు. కానీ ఎందుకు యేసు ప్రభు పరిసయ్యుని యొక్క ప్రార్థన ఎక్కువగా ఆలకించబడలేదు, కానీ సుంకరి యొక్క ప్రార్థన ఎక్కువగా ఆలకించాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించాలి. మరి ఈ యొక్క విషయాన్ని మనం ఇలాగే ఉంచుదాం. ఇప్పుడు సుంకరి దగ్గరికి వద్దాం. సుంకరి ఎలా ప్రార్థన చేశాడు అంటే, సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపము అని ప్రార్థించను. మరి ఈ యొక్క సుంకరి ప్రార్థన ద్వారా నీకు నాకు అర్థమయ్యేటువంటి విషయం ఏమిటంటే, పాయింట్ నెంబర్ 1 సుంకరి పాపాత్ముడు, పాయింట్ నెంబర్ 2 దేవుని యొక్క ఆలయంలో ముందుకు కూడా పోలేనటువంటి వ్యక్తి, దూరంగా నిల్చున్నాడు. మరి మూడవదిగా ఆకాశం వైపు కూడా చూడలేకపోయాడు. నాలుగవదిగా రొమ్ము బాదుకొంటున్నాడు, కారణం అతను తప్పు చేశాడు కాబట్టి, అతను పాపాత్ముడు కాబట్టి. ఇప్పుడు మీకందరికీ కూడా ఒక విషయం అర్థం కాకపోవచ్చు. మరి బైబిల్ ప్రకారం, పరిశుద్ధ గ్రంథం ప్రకారం, ఒక నీతిమంతమైన జీవితం జీవించినటువంటి పరిసయుడు, ఒక మంచి జీవితాన్ని జీవించినటువంటి పరిసయుడు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి నియమాల ప్రకారం జీవించినటువంటి పరిసయుని యొక్క ప్రార్థన ఎక్కువగా ఆలకించబడలేదు. కానీ పాపాత్మైనటువంటి సుంకరి, దేవునికి దూరంగా నిల్చున్నటువంటి సుంకరి, ఆకాశం వైపు కన్నులు కూడా చూడలేనటువంటి సుంకరి, రొమ్ము బాదుకుంటున్నటువంటి సుంకరి, నేనే పాపాత్ముని ప్రభువా అని స్వయంగా పలుకుతున్న సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఎక్కువగా ఆలకించాడు. ఈ యొక్క అంశాలను మనం పరిశీలించినట్లయితే కొంతమంది ఇలా కూడా అడగవచ్చు, మరి ఫాదర్ గారండి, దేవుడు మనం మంచిగా జీవిస్తే, కరెక్ట్గా నియమాల ప్రకారం జీవిస్తే, పరిశుద్ధ గ్రంథం ప్రకారం జీవిస్తే మన ప్రార్థన ఆలకించడేమో, ఎలా జీవిస్తే దేవుడు ఆలకిస్తాడు, పాపాత్ముడిగా ఉండి, దేవునికి దూరంగా ఉండి, ఆకాశం వైపు కూడా కన్నులు ఎత్తలేక రొమ్ము బాదుకుంటూ ఉన్నటువంటి పాపాత్ముని యొక్క ప్రార్థన ఎందుకు ఎక్కువ ఆలకిస్తున్నాడు అని మనకందరికీ కూడా ఒక ప్రశ్న రావచ్చు. ఈ యొక్క ఉదాహరణను పోల్చే ముందు, ఈ యొక్క ఉదాహరణలోకి లోతుగా వెళ్ళి మనం ధ్యానించే ముందు మీ అందరికీ ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఒకరోజు ముత్తంగిలో నేను రెఫెక్టరీలో టీ తాగుతున్నప్పుడు ఒక వ్యక్తి అతనుకున్నటువంటి పిల్లలతో, బంధుమిత్రులతో కలిసి ప్రార్థన కోసమై వచ్చాడు. నేను అతన్ని వెళ్ళి మాట్లాడాను. అతను చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఫాదర్ గారండి, నేను ఎన్నో చోట్ల ప్రార్థన చేయించుకున్నాను, నాకు ఎక్కడ నమ్మకం కలగలేదు, నేను ఇక్కడికి వచ్చాను, ముత్తంగికి వచ్చాను. అందరూ కూడా చెప్తారు ముత్తంగిలో దేవుని యొక్క దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని. నేను అడిగాను, సరే మీ ప్రాబ్లం ఏంది, మీ సమస్య ఏమిటంటే, అతను చెప్పినటువంటి విషయం ఏమిటంటే, నాకున్నటువంటి భార్య, నా భార్య 3 రోజుల ముందు ఇంట్లో నుంచి పారిపోయింది, నాతో చిన్న గొడవ పడి, కొన్ని సమస్యల వలన, కొన్ని కారణాల వలన మా మధ్య దూరం ఏర్పడి, మేము గొడవ జరగడం వలన, మాకు గొడవ జరగడం వలన ఆమె ఇంటిలో నుంచి నాకు చెప్పకుండా పారిపోయింది. నేను ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను, బంధుమిత్రులను కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను, ఎన్నో చోట్ల వెతికి కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాను, వెతుకుతున్నాను, కానీ ఆమె యొక్క అడుగుజాడలు ఎక్కడా కూడా కనిపించలేదు, ఆమె యొక్క అడ్రస్ ఎక్కడా కూడా మాకు కనిపించట్లేదు. అందుకనే నేను ఇక్కడికి వచ్చాను, దయచేసి నా యొక్క భార్య ఎక్కడున్నా సరే తిరిగి నా ఇంటికి రావాలి అని మీరు ప్రార్థన చేయండి ఫాదర్ అని చెప్పారు. నేను చెప్పాను, సరే కళ్ళు మూసుకోండి, దేవుని యొక్క చిత్తం మన యొక్క జీవితంలో నెరవేరాలని ప్రార్థన చేసుకుందాం, దేవుడు అతని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాడు అని మనం ప్రార్థన చేసుకుందామని చెప్పేసి నేను కొద్దిసేపు ప్రార్థన చేశాను.
వాళ్ళందరూ కూడా ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నారు. నేను కూడా కళ్ళు మూసుకొని ఆ యొక్క వారికి ఉన్నటువంటి సమస్యలను దేవునికి సమర్పిస్తూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. ప్రార్థన ముగించిన తర్వాత అతను అడిగినటువంటి మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే, ఫాదర్ గారండి, ఇప్పుడు మీరు ప్రార్థన చేశారు, నా వైఫ్ ఎక్కడుంది, ఏ ప్రదేశంలో ఉంది, నాకు తొందరగా చెప్పండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. నాకు ఆశ్చర్యం వేసింది. అతను అడిగే ప్రశ్న ఎలా ఉందంటే, ప్రార్థన తర్వాత ఈ గూగుల్ లొకేషన్ ఉంటుంది కదా, మనం ఏ ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి గూగుల్ లొకేషన్ మనం ఉపయోగిస్తుంటాం. అలా అతను అంటున్నాడు, ఇప్పుడు చెప్పండి, మీరు ప్రార్థన చేశారు కదా, నా వైఫ్ ఎక్కడుంది, నా భార్య ఏ ప్రదేశంలో ఉంది, ఏ ఊర్లో ఉందో చెప్తే నేను వెళ్ళి తెచ్చుకుంటాను అని అడగడం మొదలుపెట్టాడు. నాకు ఆశ్చర్యం వేసింది. నాకు అసలు అర్థం కాలేదు. నాకు ఎందుకు అర్థం కాలేదంటే, దానికి సమాధానం లేకపోవడం వలన కాదు. దానికి సమాధానం దేవుడే చూపిస్తాడు, నేను కాదు. నేను కేవలం మానవ మాత్రమే. దేవునికి ప్రజల యొక్క విన్నపాలను సమర్పించి ప్రార్థన చేసేటువంటి మొరపెట్టుకునేటువంటి ఒక సేవకుడిని మాత్రమే కానీ దేవుని యొక్క సమాధానాన్ని చెప్పేటువంటి వ్యక్తిని కాదు. ఆ విషయం నాకు తెలుసు. కానీ ఆ యొక్క వ్యక్తి నుంచి నాకు నేను గ్రహించినట్టు ఒక విషయం ఏమిటంటే, మనమందరము కూడా ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే ప్రశ్నించాడో అదేవిధంగా నేను కూడా ఎన్నోసార్లు ప్రశ్నించాను అని నాకు జ్ఞప్తికి వచ్చింది. అదేమిటంటే, నేను ప్రార్థన చేసిన వెంటనే నాకు సమాధానం కావాలి, నేను ప్రార్థన చేసిన వెంటనే దేవుడు దిగి రావాలి, నాకున్నటువంటి కష్టంలో నేను ప్రార్థన చేసినప్పుడు ఆ కష్టం ఎలాంటిదైనా సరే అది తీరిపోవాలి, అదే క్షణంలో తీరిపోవాలి. మానవులుగా మనమందరం కూడా ఇదే కోరుతూ ఉంటాం. అదేమిటంటే, నేను ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాలి దేవుడు, నేను ప్రార్థిస్తే ఆ యొక్క సమస్యకు లోటు తీసేయాలి, నాకు డబ్బు లోటు ఉంది, దేవుడు అదే క్షణంలో డబ్బు ఇవ్వాలి, నాకు ఇలా ఒక బిల్డింగ్ కావాలి, దేవుడు నాకు త్వరగా ఆ యొక్క సమస్యకు సమాధానం ఇవ్వాలి అని మనమందరం కూడా మానవులుగా ప్రార్థిస్తుంటాం. ఎందుకంటే మనకు ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తూ ఉంటాం. దేవునికి అవసరమైనప్పుడు మనం ఎవరికి కూడా సమాధానం ఇవ్వము. మన యొక్క జీవితాల్లో కూడా మనం గ్రహించి ఉంటాం, మన బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, ఇతరులు కానీ, వారికి అవసరం ఉన్నప్పుడు మనకు ఫోన్ చేయడం కానీ, వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మన దగ్గరికి రావడం కానీ చేస్తుంటాం. అది వాళ్ళు చేయడమే కాదు, మనం కూడా మానవులుగా మనకు అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాం, అడుగుతూ ఉంటాం. ఇలా మానవులుగా మనం ఏం చేస్తామంటే, మనకి ఏదైతే కావాలో అది తొందరగా తీసుకోవాలనేటువంటి ఒక తాపత్రయం, తొందరగా పొందుకోవాలనేటువంటి ఒక ఆశ, తొందరగా మనం పొందుకొని మనం సంతోషంగా మరొకసారి ఉండాలి అనేది మన యొక్క మానవుని యొక్క ఆలోచన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క జీవితం, మన యొక్క ప్రార్థనా జీవితం దేవుడు ఎందుకు ఆలకించట్లేదు అంటే, ఒకటి, మనము మనకు అవసరమైనప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నాం, మనకు అవసరం లేనప్పుడు దేవుణ్ణి నిరాకరిస్తున్నాం, దేవుణ్ణి దూరంగా ఉంచుతున్నాం. మరి ఈ యొక్క ఉదాహరణ తర్వాత నేను గ్రహించింది ఏంటంటే, నేను కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుడా నాకు అదే క్షణంలో నేనైతే ఏ విషయం కోసమైతే ప్రార్థన చేస్తున్నానో, ఏ విన్నపానైతే దేవుని యొక్క పాదాల చెంత సమర్పిస్తున్నానో అది నా జీవితంలో తొందరగా నెరవేరాలి అని మనము కోరుతూ ఉంటాం. అది నెరవేరినప్పుడు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటాం, దేవునికి స్తోత్రం, ప్రభువ వందనం అని మనం ఎన్నెన్నో దేవుని పొగడతలతో ముంచి వేస్తుంటాం. కానీ ఆ యొక్క ప్రార్థన ఆలకించినప్పుడు దేవుణ్ణి విమర్శిస్తూ ఉంటాం, దేవుని దూరం ఉంచుతూ ఉంటాం, మనల్ని మనం చాలా నేను పాపాత్మని కాబట్టి దేవుడు ఆలకించట్లేదని మనల్ని చెడ్డగా అనుకుంటుంటాం, దేవుణ్ణి చెడ్డ చేస్తూ ఉంటాం. ఇలా ఎన్నో విధాలుగా మనము చేస్తూ ఉంటాం. మరి ఈ యొక్క పరిసయుడు, ఈ యొక్క సుంకరి యొక్క ప్రార్థనకు మనం వస్తే, పరిసయుని యొక్క ప్రార్థన ఒక సిన్సియర్ ప్రార్థన. అంటే అతను ఏదైతే చేశాడో అదే చెప్తున్నాడు, నేను లోభిని కాను, అన్యాయం చేయవాడని కాను, అలాగే వ్యభిచారిని కాను, సుంకరి వంటి వాడిని మాత్రం కాను. ఇవి నాలుగు అతను చేయనటువంటి పనులు, అంటే ఒక మంచి వ్యక్తిగా ఉన్నటువంటి పనులు. మరి ఒక మంచి వ్యక్తిగా చేసినటువంటి పనులు ఏమిటి అంటే, పదే వంతు చెల్లిస్తున్నాడు,
అలాగే వారానికి రెండు సార్లు ఉపవాసం కూడా ఉంటున్నాడు. ఇవన్నీ కూడా కరెక్ట్. మరి ఈ యొక్క శంకరి పాపాత్ముడు రొమ్ము బాదుకుంటున్నాడు, దేవునికి దూరంగా నిల్చున్నాడు. ఇవన్నీ కూడా శంకరి యొక్క ప్రార్థన. కానీ ఇప్పుడు మనం ఆలకించుదాం, ధ్యానించుదాం. దేవుడు ఎందుకు పరిసయ్యనక ప్రార్థన ఆలకించలేదు, కానీ శంకరి యొక్క ప్రార్థనను ఆలకించాడు? ప్రేమైన సహోదరి సహోదరుడా, కారణం ఏమిటంటే పరిసయ్యుడు అతను చేసినటువంటి మంచి పనులు దేవునికి చెప్తున్నాడు. ప్రార్థనలో అతను చేసినటువంటి మంచి పనులు చెప్పడం అంటే అతని యొక్క వ్యక్తిగత జీవితం గురించి, తన యొక్క బాహ్యకరమైనటువంటి జీవితం గురించి దేవునికి చెప్తున్నాడు. అతని యొక్క బాహ్యకరమైనటువంటి జీవితం ఏమిటంటే అతను చేస్తున్నటువంటి గొప్ప పనులు, అతను పొందుకున్నటువంటి గొప్ప బహుమానాలు, అతను చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలన్నీ కూడా ప్రభువుకు తెలియపరుస్తున్నారు. అతను తెలియజేసేటటువంటి విషయాలు ఎలాంటివి అంటే గొప్ప విషయాలే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కానీ అతను ఎలా చెప్తున్నాడంటే అతనే స్వయంగా చేస్తున్నట్టు చెప్తున్నాడు. నేనే మంచివాడిని, నేను లోపిని కాను, నేను అన్యాయం చేయవాడని కాను, నేను అపవిత్రుడిని కాను అని తను సొంతంగా తన మాటల ద్వారా తన్ను హెచ్చించుకుంటూ దేవుణ్ణి తగ్గిస్తున్నాడు. దేవునికి ఎలాంటి స్థలము కూడా అక్కడ లేదు. ఎందుకు లేదు అంటే అతని యొక్క ప్రార్థన ఎలా ఉందంటే, నేను ఇలాంటి వాడిని, నేను లోపిని కాను, అన్యాయం చేయవాడని కాను, అపవిత్రుడని కాను, శుంకరి వంటి వాడని కాను, నేను 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 అనగా తన యొక్క బాహ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రార్థనలో దేవునికి సమర్పిస్తున్నాడు. అనగా తనకు తాను హెచ్చించుకుంటున్నాడు, తన గొప్ప పనులు చెప్తున్నాడు, తను చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, చెప్తున్నాడు దేవునికి. కానీ దానిలో దేవుని యొక్క హస్తము ఉంది అనేటువంటి విషయాన్ని అతను గ్రహించలేకపోయాడు. అతను చేసినటువంటి గొప్ప తప్పు ఏమిటంటే దేవుని యొక్క హస్తాన్ని అతని యొక్క మంచితనంలో గ్రహించలేకపోయాడు. అతను మంచివాడే, చెడ్డవాడు అని బైబిల్ చెప్పట్లేదు. అతను చేసినటువంటి పనులు చెడ్డవని ఎవరు చెప్పట్లేదు. అతను చేసినవి కూడా మంచి పనులే. కానీ అతను చెప్పినటువంటి మాటలలో దేవుని యొక్క హస్తం ఉందని, దేవుని యొక్క కృప ఉందని, దేవుని యొక్క అనుగ్రహం ఉందని అతను గ్రహించలేకపోయాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఎందుకు గ్రహించలేకపోయాడు అంటే దేవుని వెనకలు ఉంచాడు, తన్ను తాను ముందుకు పెట్టుకున్నాడు. అతను ఎక్కడ వెళ్ళి దేవాలయంలో నిల్చున్నాడంటే దేవునికి ముందరగా, అనగా దేవాలయంలో ముంగిట వెళ్ళి ముందరగా వెళ్ళి చెప్తున్నాడు. ఆ చెప్పేటటువంటి విషయాలు కూడా ఎలా ఉన్నాయంటే, ప్రభువా నీ కృప వలన నేను మంచివాడిగా జీవిస్తున్నాను, నీ యొక్క కృప వలన నేను ఇలా జీవిస్తానని చెప్పి ఉంటే నో ప్రాబ్లం. కానీ అతను చెప్పేటటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క హస్తం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం లోభిని కాను, నేను మాత్రం అన్యాయం చేయడానికి కాదు, నేను అలా కాదు, నేను ఇలా కాదు. అది కాకుండా ఇతర వ్యక్తులతో పోలుస్తున్నాడు. వెనక నిలబడినటువంటి శుంకరితో పోలుస్తున్నాడు. ఏమని, దేవా శుంకరి వంటి వాడిని కాను. అతను చేసిన గొప్ప కార్యాలు కూడా చెప్తున్నాడు. పదే వంతు చేశాను నీ యొక్క నియమం ప్రకారం, ఉపవాసం ఉంటున్నాను నీ యొక్క నియమం ప్రకారం. కానీ అతని యొక్క జీవితం, అతని యొక్క ప్రార్థన జీవితం ఎలాంటిది అంటే కేవలం బాహ్యకరమైనటువంటి జీవితం, కేవలం తన శరీరంతో చేసేటటువంటి పనులను దేవునికి సమర్పిస్తున్నాడు. కేవలం తన యొక్క బాహ్యకరమైనటువంటి పనులను గురించి దేవునికి చెప్తున్నాడు. కానీ దేవుని యొక్క హస్తము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క అనుగ్రహం లేదని గ్రహించాడు ఆ యొక్క పరిసయ్యుడు. అతను చేసినటువంటి గొప్ప తప్పు తన్ను తాను హెచ్చించుకుంటున్నాడు, కానీ దేవుణ్ణి తగ్గిస్తున్నాడు. మరి ఈ యొక్క శుంకరి ప్రార్థన దగ్గరకు వచ్చినట్లయితే, ఈ యొక్క శుంకరి ఎలా నిల్చున్నాడంటే దేవాలయంలో చివరిగా నిల్చున్నాడు, ఆఖరి అంటే లాస్ట్లో నిలబడ్డాడు. ఆ యొక్క డోర్స్ దగ్గర నిలబడ్డమే కాకుండా అతను చేసేటువంటి ప్రార్థన ఎలాంటిదంటే దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. అనగా అతను తప్పు చేశాడని ఒక విషయం మనకు తెలుసు, రొమ్ము బాదుకుంటున్నాడు ఇంకొక విషయం, మరేకసారి తప్పు చేశాడని తెలుసు, కన్నీటితో ప్రార్థిస్తున్నాడు
అంతే కాకుండా చివరిగా తనే స్వయంగా చెప్తున్నాడు ఏమని, దేవా నేను పాపాత్ముడిని నన్ను కనికరింపుము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క సుంకరి యొక్క ప్రార్థనను దేవుడు ఎక్కువగా ఆలకించాడు. ఈ యొక్క సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఎందుక ఎక్కువ ఆలకించాడు? ఫాదర్ గారండి, పాపాత్ములైతే దేవుడు మా యొక్క ప్రార్థన ఎక్కువ ఆలకిస్తాడా, సిన్సియర్గా ఉంటే దేవుడు ఆలకించాడా అని కాదు. మీకు మీకు ప్రశ్నలు, ఇలాంటి ప్రశ్నలు రావచ్చు. ఈ యొక్క సుంకరి పాపాత్ముడా కాదా అనేటువంటి విషయం ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఆ యొక్క సుంకరి యొక్క ప్రార్థన ఎలాంటిది అంటే, తను చేసినటువంటి ఎలాంటి పనులు, గొప్ప పనులు ఏవి కూడా చెప్పట్లేదు. అతను చెప్పేటువంటి పనులన్నీ కూడా ఏవి అంటే, దేవా పాపాత్ముడిని, అతను ఉన్నటువంటి పాపపు జీవితాన్ని చెప్తున్నాడు. అతనుకున్నటువంటి అచీవ్మెంట్స్ ఏవి కూడా చెప్పట్లేదు, కేవలం తనకున్నటువంటి పాప జీవితం. మరి ఈ యొక్క పాప జీవితాన్ని, పాపాత్ముడిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ప్రార్థనని దేవుడు ఎక్కువ ఆలకిస్తున్నాడే ఎందుకు అని మనకు ప్రశ్న రావచ్చు. ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ యొక్క వ్యక్తి చేసేటువంటి ప్రార్థన ఎలాంటిదంటే హృదయానికి సంబంధించినటువంటిది. అతని యొక్క ప్రార్థన ఎలాంటిది అంటే తన హృదయంలో జరుగుతున్నటువంటి ఒక విషాదకరమైనటువంటి సంఘటనను దేవునికి సమర్పిస్తున్నాడు. కానీ ఆ యొక్క పరిసయుడు తన బాహ్యకరమైనటువంటి జీవితంలో చేసినటువంటి గొప్ప పనులన్నీ కూడా చెప్తున్నాడు. సమాజంలో పేరు పొందుకున్నది, సమాజంలో అందరూ కూడా గమనిస్తున్నటువంటిది, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకునేటువంటి విషయాలను దేవునికి చెప్తూ నేను ఇలా అని చెప్తున్నాడు. కానీ ఈ యొక్క పరిసయుడు చేసిన ప్రార్థన ఎలాంటిదంటే బాహ్యకరమైనటువంటి ప్రార్థన కాదు, బాహ్యకరమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి ప్రార్థన కాదు, అంతరంగికమైనటువంటి ప్రార్థన జీవితం, అనగా తన హృదయానికి సంబంధించినటువంటి ప్రార్థన. ప్రేమన సహోదరి సహోదరుడా, మనం గమనించాలి, మన యొక్క జీవితంలో కూడా మనం ఎక్కువ శాతం కన్నీటితో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనల్ని విమర్శించినప్పుడు, తప్పు పట్టినప్పుడు, వెలవేసినప్పుడు, మన యొక్క కుటుంబ సభ్యులు మనల్ని పట్టించుకోనప్పుడు, మన బంధుమిత్రులు స్నేహితులు అందరూ కూడా మనల్ని తక్కువ చేసి మాట్లాడినప్పుడు, ఈ సమాజంలో మనకి ఎలాంటి పేరు లేదు, డబ్బు లేదు, హో స్థాయి లేదు అని మనము అనుకునేటువంటి పరిస్థితుల్లోనే మనము దేవునికి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటాం. కారణం ఏమిటంటే మన యొక్క విషాదకరమైనటువంటి హృదయము ఆ యొక్క దేవునికి, మన యొక్క విషాదకరమైన హృదయం యొక్క విన్నపాలను ఆ యొక్క దేవాది దేవుడు ఆలకిస్తాడు. దేవునికి కావాల్సినటువంటి మన గొప్ప పనులు కాదు. మనం పిహెచ్డి చేయొచ్చు, గొప్ప ప్రసంగికులు కావచ్చు, మనము గొప్ప సమాజంలో గొప్ప పేరున్నటువంటి వ్యక్తులం కావచ్చు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే, దేవుడు ఆలకించేది నీ యొక్క బాహ్యకరమైనటువంటి పనులను కాదు, నీ యొక్క హృదయ విన్నపాలను ఆలకిస్తాడు, నీ యొక్క హృదయాన్ని పరిశీలిస్తాడు. నీ యొక్క హృదయం మీద దేవుని యొక్క కన్ను ఎప్పుడు కూడా ఉంటుంది. నీ యొక్క హృదయం ఎలాంటిది, ఏ యొక్క హృదయంతో నువ్వు ప్రార్థిస్తున్నావు? దేవుని హెచ్చించడానికి ప్రార్థిస్తున్నావా? కేవలం నా యొక్క పనులు అయిపోతే చాలు, నా యొక్క పనులు, నా యొక్క అవసరాల కోసం ప్రార్థిస్తున్నానా? మనం గ్రహించాలి, ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క ప్రార్థన జీవితంలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతోమంది ఇలా జపదాన్ని పట్టుకుంటూ తిరుగుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. కొంతమంది ఉదయం నుంచి రాత్రి వరకు హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్తూనే ఉంటారు. కొంతమంది దేవునికి స్తుతి ఆరాధన చేస్తూ ఉంటారు, తప్పులేదు. కానీ నీ యొక్క ప్రార్థనలో, నీ యొక్క విన్నపాలలో, నీ యొక్క హృదయం దేవునితో ఉందా? నీ యొక్క హృదయం దేవుని మొరపెడుతుందా? నీ యొక్క శరీరం ఇతరులు చూడడానికి ప్రార్థన చేస్తుందా, లేదా దేవుడు గ్రహించాలని ప్రార్థన చేస్తుందా? నీ యొక్క ప్రార్థనలో నువ్వు చేసినటువంటి పనులను, గొప్ప పనులన్నీ కూడా దేవునికి సమర్పిస్తున్నావా, లేదా నీ యొక్క పాప హృదయాన్ని దేవునికి సమర్పిస్తున్నావా? మనము ఒక్కసారి గ్రహించాలి, ప్రేమైన సహోదరి సహోదరుడ. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవవర ప్రసాదము చేత అన్న మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భాఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారు అగ్ని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్మనుండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Luka Suvartha 14వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఆలకించుదాం. పరిశుద్ధ గ్రంథము మన యొక్క ప్రార్థన ఎలాగ ఉండాలి, మన యొక్క జీవితం ఎలాగుంటే మన యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని మనము ధ్యానించుకుందాం. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. సుశేషపట్నంలో విన్నాము, మరొకసారి లూకా 14:11 కూడా మనం వింటున్నాము. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క సమాజాన్ని మనం పరిశీలించుదాం. ఈ యొక్క సమాజం ఎలాంటిది అంటే ఒక పోటీతో ఉన్నటువంటి సమాజం. ఈ లోకంలో మనం ఒక్క నిమిషం వెనకబడ్డా చాలు, ప్రజలందరూ కూడా మనల్ని వెనక తొక్కేస్తారు. ఈ సమాజంలో మనం జీవించాలి అంటే మనం ఎలా ఉండాలంటే అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళాలి, లేకపోతే మనం ఈ లోకంలో మనకు స్థానము లేదు. ఇది మనకందరికీ కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి మనం ఉదయం లేచినప్పటి నుంచి పరుగులు పెడుతూ ఉన్నాము. పిల్లలు చిన్నప్పటి నుంచి చదువులు చదువుతున్నారు, ఉన్నత స్థానానికి చేరడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి, గొప్ప గొప్ప పదవులు పొందుకోవడానికి మనం ఎన్నో కూడా తాతపడుతూ కష్టపడుతున్నాము. మన యొక్క పనికి కొన్నిసార్లు ఫలితం కూడా పొందుకుంటున్నాం. మరి ఇలాంటి సమాజంలో దేవుని యొక్క వాక్కు నీకు నాకు ఏం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. దేవుడు చెప్పేటువంటి విషయం ఏమిటంటే, నిన్ను నీవు తగ్గించుకుంటే హెచ్చింపబడతావు, నిన్ను నీవు హెచ్చించుకుంటే తగ్గించబడతావు. మరి ఈ సమాజంలో నిన్ను నీవు తగ్గించుకుంటే నువ్వు వెనకబడిపోతావు, నిన్ను నువ్వు తగ్గించుకుంటే జనాలు తొక్కేస్తారు, నిన్ను నువ్వు తగ్గించుకుంటే నిన్నెవ్వరు కూడా లెక్క చేయరు, నిన్ను నువ్వు తగ్గించుకుంటే 10 మంది నీ మీద పడి నిన్ను ఒక పనికిరాని వ్యక్తిగా మూల పడివేస్తా. కానీ ఈ సమాజంలో ఎలా ఉండాలి? తన్ను తాను హెచ్చించుకోవాలి. నన్ను నేను ముందు పెట్టుకుంటేనే ఈ కాంపిటీషన్లో నేను గెలవగలుగుతాను, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటేనే ఈ సమాజంలో నేను గెలవగలుగుతాను. మరి ఇలాంటి సమాజంలో దేవుని యొక్క వాక్కు నీకు నాకు చెప్పేటువంటి సమాధానం ఏమిటి అని మనం ఆత్మ పరిశీలన చేయాలి. కేవలం మన యొక్క సైకాలజీతో కేవలం గ్రహించినట్లయితే కాదు, మన యొక్క జీవితాన్ని మనం పరిశీలించాలి. దేవుని యొక్క వాక్కు ఈ సమాజానికి వ్యతిరేకంగా చెప్తుందా? ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ప్రకారం పోతే నేను ముందుకు పోగలుగుతానా లేదా, లేదా నన్ను జనాలు తొక్కేస్తారా? మరి ఈ యొక్క వాక్యాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ యొక్క వాక్యం నాకు ఏమని సమాధానం ఇవ్వబోతుంది అని మనమందరం కూడా ఈరోజు ధ్యానించబోతున్నాం. ప్రేమైన సహోదరి సహోదరుడా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము పవిత్ర వచనము 5 మనం చదివినట్లయితే మనకు పునీత పేతురు గారు మన యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి అని మనకు ఒక విషయాన్ని నేర్పించబోతున్నారు. యువకులారా, యువకులారా, మీరును అట్లే, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరు అందరూ వినయమును వస్త్రమును ధరింపవలెను. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలును కటాక్షించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పేటువంటి సమాధానం మనకి ఇది. మనము వినమ్రతతో కూడినటువంటి, వినయముతో కూడినటువంటి వస్త్రాన్ని ధరించాలి. కానీ ఈ లోకంలో వినయముతో జీవిస్తే జనాలు మనల్ని తొక్కేస్తారు. కానీ ఆ తర్వాత వచనాన్ని మనం గ్రహించినట్లయితే దేవుడు ఎలాంటి వారిని లేవనెత్తుతాడంటే అహంకారులను ఎదురించును. ఆ తర్వాత చదువు, అహంకారులను ఎదురించి వినయశీలుని కటాక్షించును. వినయశీలుని కటాక్షించును, అహంకారులను దేవుడు ఎదిరించును అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ లోకంలో నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి, నువ్వు నీవు కాంపిటీషన్గా నువ్వు ముందుకు వెళ్ళడానికి, ఈ లోకంలో నువ్వంటూ నువ్వు ఏమిటి అని ఒక ప్రూవ్ చేసుకోవడానికి, నువ్వంటే ఏమిటి అని ఇతరులకు తెలియపరచడానికి నువ్వు ముందుకు పోతున్నటువంటి
తాపత్రయములో మనం చేసేటువంటి తప్పు ఏమిటి అంటే దేవుని మర్చిపోయి నా యొక్క టాలెంట్స్ను నా యొక్క చదువును నా యొక్క డిగ్రీలను ఇవన్నీ కూడా నేను ముందు పెట్టుకుంటూ ఉంటాను, దేవుని యొక్క హస్తాన్ని మర్చిపోతూ ఉంటాను, దేవుని యొక్క కృపను అనుగ్రహాన్ని మర్చిపోతూ ఉంటాను, నేను సంపాదించే దాంట్లో నేను పొందుకునే వాటిలో నేను విజయం సాధించే దాంట్లో నా హస్తం ఉంది కానీ దేవుని యొక్క హస్తము లేదు అని మనము గ్రహిస్తాం. అది ఎప్పుడంటే మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని యొక్క హస్తం ముందుకు వస్తుంది. దేవుడే మన ముందు ఉండి మనకు సహాయం చేయబోతున్నాడు, దేవుని యొక్క హస్తం మన తరపున పోరాడబోతుంది. ఒకసారి గ్రహించండి, ఈ లోకంలో ఇంతమంది ఉండగా, ఇంత కాంపిటీషన్ ఉండగా నీ యొక్క టాలెంట్స్ ఎక్కడా కూడా సరిపోవు కొన్నిసార్లు. అలాంటి సమయంలో నువ్వు వెళ్తావు, నేనే గొప్పని వెళ్తావు. ఓడిపోయినప్పుడు గ్రహిస్తావు అదేమిటంటే నేను దేవుని యొక్క సహాయాన్ని పొందుకొని ఉంటే ఎంత బాగుండేది, దేవుని యొక్క సహాయం నాతో ఉంటే నా యొక్క విజయం ఎలాగుండేది. కేవలం నేను మానవుడిగా నేనే విజయాన్ని సంపాదించుకుంటే దానికి ఎంత విలువ ఉండేది అని మనం పోలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే దేవుడు మన తరపున ఉండగా ఈ లోకంలో ఎలాంటి వ్యక్తి ఎన్ని సంపాదించినా, ఎన్ని విజయాలు పొందుకున్నా, ఎన్ని పిహెచ్డీలు పొందుకున్నా, నువ్వు ఎన్ని డాక్టరేట్ చేసినా దానికి విలువ ఉండదు. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, అందుకే మనము ఇలా పాడుతూ ఉంటాం, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు గ్రహించినటువంటి విషయం ఏమిటంటే వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళి పోరాడినప్పుడు, వాళ్ళంతకు వాళ్ళు యుద్ధంలో వారి యొక్క కత్తి యొక్క విన్యాసాలను ప్రదర్శించి, వారి యొక్క టాలెంట్స్ ప్రదర్శించడానికి ప్రయత్నించి వెళ్ళినప్పుడు వాళ్ళు కుప్పకూలిపోయారు, ఓడిపోయారు, విమర్శించబడ్డారు, శత్రువుల చేత వాళ్ళు చేతకాని వారు అని పిలువబడ్డారు. కానీ వాళ్ళు ఎప్పుడు గ్రహించారంటే దేవుని యొక్క హస్తాన్ని వారితో పెట్టుకొని ముందుకు వెళ్ళినప్పుడు, దేవుని యొక్క హస్తం వారికి తోడుగా ఉన్నప్పుడు గ్రహించిన విషయం ఏంటంటే ఈ యొక్క యుద్ధము నాది కాదు, దేవుడు నా తరపున పోరాడతాడు. నేను దేవుని యొక్క హస్తాన్ని పొందుకున్నట్లయితే నేను పోరాడవలసిన అవసరం లేదు, కాంపిటీషన్లో ఉన్న అవసరం లేదు. ఈ లోకంలో జనాల కోసం, ఉద్యోగాల కోసం డబ్బులు ఇచ్చి పొందుకునే అవసరం లేదు. ఎప్పుడైతే దేవుని యొక్క హస్తాన్ని కోరుతామో అప్పుడు దేవుని యొక్క చిత్తం నాలో నెరవేరాలి అని మనము కోరుకుంటాం. అలాంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే అలాంటి ప్రార్థనలో నువ్వు దేవునికి ముందు హస్తాన్ని ఇస్తున్నావు, దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తున్నావు, నిన్ను నీవు తగ్గించుకుంటున్నావు. నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నువ్వు ఎందుకు హెచ్చింపబడతావు, ఎందుకు పరిశుద్ధ గ్రంథం నిన్ను తగ్గించుకుంటే హెచ్చింపబడతావు అని చెప్తుందంటే నువ్వంతకు నువ్వు హెచ్చింపబడవు. నిన్ను నువ్వు దేవుని దగ్గర తగ్గించుకున్నప్పుడు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, దేవుడు తన యొక్క హస్తంతో లేవనెత్తుతాడు. దేవుని యొక్క హస్తంతో నువ్వు లేవనెత్తబడినప్పుడు ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా నిన్ను టచ్ చేయలేడు, ఏ వ్యక్తి కూడా నిన్ను తాకలేడు. అందుకని పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనాన్ని మనం ఒకసారి ఆలకించుదాం. రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 35వ వచనము. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? బాధ కానీ, కష్టము కానీ, హింస కానీ, క్షేమము కానీ, వస్త్రహీనత కానీ, ప్రమాదము కానీ, యుద్ధము కానీ, మరణము కానీ అట్లు చేయుట కలదా? ఇంకొకసారి చదువుకుందామా, అందరు కూడా ధ్యానంగా ఆలోచించాలి. దాంట్లో ఉన్నటువంటి ఎన్నెన్నో అంశాలు ఉన్నాయి, అవన్నిటి కూడా ఒక్కొక్కటిగా మనం ఆలకించదాం. కనుక క్రీస్తు యొక్క ప్రేమ నుండి మనల్ని ఎవరు వేరు చేయగలరు? మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే దేవుని యొక్క ప్రేమ నుంచి ఎవరు మనల్ని చేయగలరు, క్వశ్చన్ మార్క్. ఆ తర్వాత బాధ గాని, బాధ కాని, కష్టము గాని, కష్టము కాని, హింస గాని, హింస గాని, క్షేమము కాని, క్షేమము కాని, వస్త్రహీనత గాని, వస్త్రహీనత గాని, ప్రమాదము గాని, ప్రమాదము కాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయుట చేయగలదా? ఇవన్నీ కూడా అట్లు చేయగలదా అని మరొకసారి పునీత పౌలు గారు
క్వశ్చన్ మార్క్ మనకు ప్రశ్న అడుగుతున్నాడు. దేవుని యొక్క ప్రేమ నుంచి నిన్ను నన్ను ఎవరైనా వేరు చేయగలరా? ఆ యొక్క ప్రశ్నతో అతను ఆ యొక్క ప్రశ్నను అంతతో ముగించట్లేదు. దానికి సమాధానంగా ప్రమాదం కానీ, కష్ట కానీ, బాధ కానీ, వస్త్రహీనత కానీ, రోగము కానీ, క్షేమము కానీ, ఇలాంటివి ఏవైనా కానీ వేరు చేయగలదా అని అక్కడ మనకు మనల్ని ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఒక ప్రశ్న వేశాడు. ఆ యొక్క ప్రశ్నను మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది ఏమిటంటే అవన్నీ కూడా ఏవి వేరు చేయలేవు. అందుకనే అంత గొప్పగా, అంత విశ్వాసంతో, అంత నమ్మకంతో పునీత పౌలుగా చెప్తున్నాడు, దేవుని యొక్క ప్రేమ నుంచి ఈ లోకంలో ఏదైనా వేరు చేయగలదా? ఏది కూడా వేరు చేయగలదు. అంతేకాకుండా చివరిగా ఏం చెప్తున్నాడంటే చివరకు మరణం కూడా దేవుని యొక్క ప్రేమ నుండి నన్ను నిన్ను వేరు చేయలేదు. మరణము కూడా అనగా అర్థం ఏమిటంటే ఈ లోకంలో ఏది కూడా నీ ప్రేమ దేవుని యొక్క ప్రేమ నుంచి నిన్ను నన్ను వేరు చేయలేదు. కారణం ఏమిటంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, దేవుడు మనతో ఎప్పుడు కూడా ఉంటున్నాడు. కానీ మన యొక్క ప్రార్థనకు సమాధానం ఎందుకు లేదు అంటే మనము మనల్ని మనం ముందు పెట్టుకుంటున్నాం, దేవుని వెనక పెడుతున్నాం. ఈరోజు నుంచి ప్రేమైన సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రార్థనలో నువ్వు గ్రహించాలి, నీ యొక్క ప్రార్థనలో నువ్వు ఒకసారి ఆలోచించాలి, నా యొక్క ప్రార్థన దేవుడు ఎందుకు వినలేదంటే నేను నన్ను నేను ముందు పెట్టుకుంటున్నానా లేదా దేవుని ముందు ఉంచుతున్నానా, దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తున్నానా లేదా నన్ను నేను మొదటి స్థానంలో ఉంచుకుంటున్నానా, దేవునికి ప్రాముఖ్యత ఇస్తున్నానా లేదా నా యొక్క చదువుకు, నా యొక్క డిగ్రీలకు, నా యొక్క విజయాలకు నేను ప్రాముఖ్యత ఇస్తున్నానా. మనము ఆత్మ పరిశీలన చేయాలి ప్రేమైన సహోదరి సహోదర. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు నేను దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలంటే ఏం చేయాలి? దేవునికి మొదటి స్థానం ఇవ్వడానికి మనం అందరం కూడా ఇప్పుడు సిద్ధం. ఎందుకంటే మన యొక్క ప్రార్థనలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి కావాలి ఇవ్వాలి కాబట్టి మనము తెలుసుకున్నాం. కానీ దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి అంటే మనం చేయవలసిన పనులు ఏమిటంటే నన్ను నేను తగ్గించుకోవాలి, నాలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా నేను తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే ఏమిటి అంటే నాకు వచ్చినటువంటి విజయము, నేను పొందుకున్నటువంటి ప్రతి ఒక్క సంపద, నేను పొందుకున్నటువంటి పిల్లలు, నేను పొందుకున్నటువంటి బిల్డింగ్స్, నేను పొందుకున్నటువంటి ఆస్తి, ఇదంతా కూడా నా యొక్క కృషి వలన కాదు. నువ్వు కృషి చేసి ఉండవచ్చు, నువ్వు కష్టపడి ఉండవచ్చు, నువ్వు కష్టపడి చదివి ఉండవచ్చు, నీ యొక్క కష్టం వల్లనే కావచ్చు. కానీ దాంట్లో దేవుని హస్తం ఉంది అని నువ్వు మరిచావా? నీ యొక్క ప్రతి ఒక్క విజయానికి అది విఫలముగా మారిపోతుంది ప్రేమైన సహోదరి సహోదరుడా. నీ యొక్క విజయాలలో దేవునికి నువ్వు ఘనత వహించాలి, నీ యొక్క విజయాలలో దేవునికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాలి. అప్పుడే నిన్ను నువ్వు తగ్గించుకునేటువంటి వ్యక్తిగా తయారు కాగలుగుతావు. తగ్గించుకోవడం అంటే నీకు నువ్వు సంపాదించుకున్న ప్రతి ఒక్కటి కూడా, నీ యొక్క విజయము కూడా, నీ యొక్క టాలెంట్స్ కూడా, ప్రతి ఒక్కటి కూడా ప్రభువా నీవిచ్చినటువంటి కృప మాత్రమే నేను పొందుకున్నాను, నీ యొక్క కృప వలన, నీ యొక్క అనుగ్రహం వలన నేను పొందుకున్నాను, కానీ నా యొక్క కష్టం వలన కాదు. నీ యొక్క కష్టంలో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. నువ్వు కష్టపడి సంపాదించవచ్చు, కానీ దేవుడు నీతో ఉన్నాడు. నువ్వు ఎంత కష్టపడినా దేవుని కష్టం లేకపోతే నీకు చిల్లి గవ్వ కూడా ఈ లోకంలో మిగలదు. దేవుడు అనుకుంటే నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అయినా నువ్వు క్షణంలో ఈ లోకం నుంచి మాయమైపోతావు. అందుకని మనం పాడుతుంటాం, ఇంతలోని కనబడి ఇంతలోని మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం. ఆవిరి వంటి అయినటువంటి ఈ జీవితంలో నువ్వు ఎన్ని రోజులన్నీ నిన్ను నువ్వు ముందు పెట్టుకుంటావు, ఎన్ని రోజులన్నీ నీ గొప్పతనాన్ని చూపిస్తావు, ఎన్ని రోజులన్నీ నువ్వు దేవుని వెనక పెడతావు. ప్రేమైన సహోదరి సహోదరుడా, క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా ఈరోజు నువ్వు నేను గ్రహించవలసిన విషయం ఏమిటంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి చూడు. దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. దేవుని యొక్క హస్తంలో నువ్వు ఉన్నప్పుడు చిల్లి గవ్వ కూడా నేను టచ్ చేయలేదు, ఎలాంటి సాతాను కూడా నేను టచ్ చేయలేదు. ఎందుకంటే దేవుడు నిన్ను కప్పి ఉంచుతాడు, నిన్ను ఎప్పుడు కూడా సంరక్షిస్తూ ఉంటాడు. మరి ఈ యొక్క పరిసయ్యుని యొక్క ప్రార్థనలో, సుంకరి యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి తేడా, రహస్యం ఏమిటంటే పరిసయ్యుడు తనను ముందు పెట్టుకుంటున్నాడు. నేను ఇలాంటి వాడిని కాదు, నేను ఇలాంటి వాడిని కాదు, నేను మంచివాడిని, ఇన్ని పనులు చేశాను, ఉపవాసం చేశాను, పదే వంతిచ్చాను అని తన్ను తాను ముందు పెట్టుకుంటున్నాడు. కానీ
ఈ యొక్క సుంకరి మాత్రం తను చేసినటువంటి పనులు ఏవి కూడా చెప్పట్లేదు. తన బాహ్యకరమైనటువంటి విషయాలు ఏది కూడా చెప్పట్లేదు. అతను చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా అంతరంగికమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తున్నా. అవేమిటంటే తన పాపంతో కూడినటువంటి తన హృదయాన్ని సమర్పిస్తూ రొమ్ము బాదుకుంటున్నాడు. మనం ఒక్కొక్క విషయాన్ని మనం గ్రహించాలి. మొట్టమొదటిది దేవునికి దూరంగా నిలబడి ప్రార్థన చేయడం. అది ఎందుకు చేస్తున్నాడు మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు ఇస్తున్నాడు సమాధానం ఏమిటి? అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాలేడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, వాక్యం మనకు చెప్తుంది నేనే మార్గము సత్యము జీవము, నా మూలమున తప్ప ఎవ్వరు కూడా దేవుని యొద్దకు చేరలేడు. మరి ఈ యొక్క సుంకరి ప్రార్థన ఎలాగుంది అంటే దేవాలయంలోకి వెళ్ళాడు కానీ దేవునికి దగ్గరగా వెళ్ళలేకపోయాడు, దేవునికి దూరంగా ఉన్నాడు. తన్ను తాను తెలుసుకున్నాడు. అదేమిటంటే నేను దేవునికి దగ్గరగా పోయేటటువంటి అర్హత నాకు లేదు. దేవుడు పవిత్రుడు కనుక నేను పాపాత్ముని కనుక దేవునికి దగ్గరగా నేను పోలేను అని తన యొక్క ఆంతరిక జీవితాన్ని పరిశీలించాడు. కాబట్టి అతను దూరంగా నిలబడ్డాడు. అతను దూరంగా నిలబడినప్పుడు దేవుడిచ్చే సమాధానం ఏమిటంటే, ప్రేమైన సుంకరి, నువ్వు దూరంగా నిలబడ్డావు కానీ నేనే నీ మార్గము, నా మార్గమును తప్ప నువ్వు ఎక్కడా పోలేవు. నువ్వు నాకు దూరంగా ఉన్నావు కాబట్టి, నిన్ను నీవు తెలుసుకున్నావు కాబట్టి, నీ యొక్క పాప జీవితాన్ని నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నేను నీకు మార్గాన్ని చూపిస్తాను, నేనే నీకు మార్గమై ఉంటాను అని ఆ యొక్క సుంకరి యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రేమైన సహోదరి సహోదరుడ, మరి రెండవదిగా దేవుని వైపు అనగా ఆకాశం వైపు కన్నులెత్తి చూడలేకపోయాడు. దానికి సమాధానం ప్రభు ఏం చెప్తున్నాడు? సమూయేలుకు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం మనం గ్రహించుకుందాం. కానీ యావే ఇతని రూపమును ఎత్తును చూసి భ్రమయుకము, నేనితనని నిరకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, నరుడు వెలుపుల రూపమును మాత్రమే చూచును, కాని దేవుడు హృదయమును ఆలకించును అని చెప్పెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా మనం విన్నాము అతను దూరంగా నిలబడడానికి ఎందుకు దూరంగా నిలబడి ప్రార్థన చేశాడు, దానికి దేవుడు సమాధానంగా ఏం చెప్పాడో మనం నేర్చుకున్నాం. మరి రెండవదిగా అతను సుంకరి చేసినటువంటి పని ఏమిటంటే ఆకాశం వైపు కన్నులు ఎత్తలేకపోయాడు, ఆకాశం వైపు చూడలేదు అనగా దేవుని వైపు చూడలేకపోయాడు. అతను కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నాడు లేదా తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. దానికి సమాధానంగా దేవుడిస్తున్నటువంటి సమాధానం ఏమిటంటే నరులు చూచు వంటి చూపుతో దేవుడు నిన్ను చూడడు. దేవుని యొక్క చూపు వేరేగా ఉంటుంది. మనం ఈ లోకంలో సైకాలజీ ప్రకారం మనం చదువుతూ ఉంటాం, అకౌంట్ ఆఫ్ సైకాలజీ, ఇఫ్ ఎనీ పర్సన్ లుక్స్ హియర్ అండ్ దేర్ వైల్ స్పీకింగ్, ఇఫ్ ఈ లుక్స్ డౌన్ వీ ఇమ్మీడియట్లీ జడ్జ్ ద పర్సన్ ఈజ్ హ్యావింగ్ సమ్ ప్రాబ్లమ్ ఆర్ సంథింగ్. మనకు తెలుసు ఒక వ్యక్తి నీతో నాతో మాట్లాడేటప్పుడు ఆ యొక్క వ్యక్తి నా వైపు కన్నులో పెట్టి కన్ను చూడలేకపోయినప్పుడు, అటు ఇటు చూస్తున్నప్పుడు మనకు తెలుసు ఆ యొక్క వ్యక్తిలో ఏదో సమస్య ఉందని, ఏదో భయపడుతున్నాడని. ఇది మానవులుగా నువ్వు నేను గ్రహించేది, మానవులుగా సైకాలజీ చెప్పేటటువంటి విషయాలు. కానీ దేవుని యొక్క చూపు ఎలాంటిది అంటే నువ్వు దేవుణ్ణి నీ కళ్ళతో చూస్తున్నావు కానీ దేవుని యొక్క కళ్ళతో దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, పరిసయ్యని దేవుడు తన యొక్క బాహ్యకరమైన జీవితాన్ని మాత్రమే చూశాడు. కాబట్టి అతని యొక్క ప్రార్థనకు ఎక్కువ విలువ లేకపోయింది. అతను మంచివాడే, మంచి పనులే చేశాడు, పరిశుద్ధ గ్రంథం ప్రకారం నియమాల ప్రకారం జీవించాడు. కానీ అతని యొక్క ప్రార్థనా జీవితాన్ని దేవుడు ఎక్కువగా స్వీకరించలేదు. ఎందుకంటే అతను కేవలం బాహ్యకరమైన జీవితాన్ని ప్రార్థన తెలియపరుస్తున్నాడు. కానీ ఈ యొక్క సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తలేకపోయాడు. కానీ దేవుడిచ్చే సమాధానం ఏమిటంటే నరుడు చూచు వంటి చూపుతో నేను చూడను, నా యొక్క చూపు వేరు. ఆ యొక్క వేరు ఒక్కసారి చదుదాం ఆ యొక్క వాక్యం మరొకసారి. కానీ
యావే ఇతని రూపమును ఎత్తును చూచి భ్రమయకము నేనితనని నిరకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు, నరుడు వెలుపుల రూపమును మాత్రమే చూచును, కాని దేవుడు హృదయమును ఆలకించును అని చెప్పెను. కాని దేవుడు హృదయమును ఆలకించును. అందుకనే ప్రేమైన సహోదరి సహోదరుడా, మనం కొన్నిసార్లు ఇలా ఆలోచిస్తుంటాం, మనకు తెలుసు అదేమిటంటే, నువ్వు బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి గొప్ప గొప్ప మాటలు కానీ వాక్యాలు కానీ ఏవి కూడా చెప్పనవసరం లేదు. నీ యొక్క బాధలను దేవునికి నీ యొక్క నోటితో చెప్పనవసరం లేదు. నువ్వు కేవలం దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఎదుట మోకరించి నీ యొక్క కన్నీళ్ళని దేవుడు అర్థం చేసుకుంటాడు. నీ యొక్క మాటలు దేవునికి అవసరం లేదు. నువ్వు పెదవులతో గట్టిగా ప్రార్థన చేయనవసరం లేదు. నువ్వు పెదవులతో నీ యొక్క సమస్యలు చెప్పనవటం లేదు. నీ యొక్క కన్నీటిని దేవుడు అర్థం చేసుకుంటాడు. కారణం ఏంటంటే, దేవుని యొక్క చూపు ఎలాంటిదంటే నీ యొక్క హృదయాన్ని అర్థం చేసుకుంటాడు. నీ యొక్క అంతరంగికమైన జీవితాన్ని దేవుడు పరిశీలిస్తున్నాడు. నీ యొక్క అంతరంగికమైనటువంటి జీవితాన్ని తన యొక్క కన్నులతో చూస్తున్నాడు. అందుకని ఇంగ్లీష్లో ఇలా పాడుతుంటాం, బీ స్టిల్ ఫర్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. జస్ట్ బీయింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎనఫ్. గాడ్ విల్ రెస్పాండ్ టు యువర్ ప్రేయర్. దేవుని యొక్క సన్నిధిలో ఉంటే చాలు, దేవుడు నీ యొక్క ప్రార్థనను ఆలకిస్తున్నాడు. నువ్వు పెదవులతో చెప్పలేనటువంటి బాధను కూడా దేవుడు గ్రహిస్తాడు. మనం ఎన్నోసార్లు మన యొక్క బాధను వ్యక్తపరచడానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు మనం వ్యక్తపరచలేం. మనకి ఇష్టమైన వ్యక్తిని చూస్తేనే మనం ఫస్ట్ చేసే పని ఏమిటంటే కన్నీళ్లు కారుస్తాం. రెండో పని వాళ్ళని హత్తుకుంటాం. కారణం ఏమిటంటే మన యొక్క బాధను వాళ్ళకి అర్థమైపోతుంది. మన యొక్క కన్నీళ్ళు వాళ్ళకి అర్థమైపోతాయి. ఈ లోకంలో ఉన్న మానవులే ఇంత అర్థం చేసుకున్నప్పుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి బాధను కానీ నీ హృదయంలో ఉన్నటువంటి కష్టాన్ని కానీ దేవుడు ఇంకా ఎంతగా ఆలకిస్తాడు, ఇంకా ఎంత లోతుగా అర్థం చేసుకుంటాడు. నీ యొక్క హృదయ ఆవేదనను తన యొక్క కన్నీటి తన యొక్క చూపుతో ఎలా చూస్తున్నాడో మనం గ్రహించాలి. ప్రేమైన సహోదరి సహోదరుడా, అందుకని మనం అందరం కూడా పాడుతూ ఉంటాం బాధలో ఉన్నప్పుడు. కలవర పడకు కన్నీరు కాచకు, కలవర పడకు కన్నీరు కాచకు, కడవరకు నిన్ను చేజార నీయడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మూడవదిగా సుంకర్ చేసినటువంటి పని ఏమిటి? మూడవదిగా అతను చేసినటువంటి పని ఏమిటంటే, రొమ్ము బాదుకుంటూ, రొమ్ముని కొట్టుకుంటున్నాడు, తన హృదయాన్ని కొట్టుకుంటున్నాడు. తన యొక్క హృదయాన్ని ఎందుకు కొట్టుకుంటున్నాడు? అంత అవసరం ఏమొచ్చింది అని మనం గ్రహించాలి. ఎందుకంటే ప్రేమైన సహోదరి సహోదరుడా, తన యొక్క హృదయ ఆవేదనను దేవునికి పూర్తిగా సమర్పించి వేస్తున్నాడు. అనగా తన్ను తెన్ను కొట్టుకుంటున్నప్పుడు మనం ప్రార్థన చేస్తుంటాం, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నాగప్పు తప్పు అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇది కేవలం ఏదో ఆచారం ప్రకారం ఇలా కొట్టుకోవడం కాదు. ఇలా కొట్టుకున్న ప్రతి నిత్యము కూడా మన యొక్క హృదయాన్ని మనం పరిశీలించుకోవాలి అనేటువంటి అంశం. అందుకే అతను తన్ను తాను ఇలా కొట్టుకుని బాధపడ్డాడు కాబట్టి దాని తర్వాత ఏం చెప్తున్నాడంటే, దేవా నేను పాపాత్ముణ్ణి నన్ను కనికరింపుము, నేను పాపాత్ముడిని నన్ను కనికరింపుమని తన యొక్క నోటి ద్వారా తనే స్వయంగా ప్రభువుకు చెప్తున్నాడు. మీకందరికీ కూడా తెలుసు ప్రతి ఒక్క పాపాత్ముని దేవుడు ఎలా స్వీకరిస్తాడు. అందుకనే ఆరోగ్యం బాగున్న వాళ్ళకి వైద్యుడు అవసరం లేదు, అలాగే పాప మంచిగా జీవించే వాళ్ళకి దేవుడు అవసరం లేదు. ఎలాంటి వారికి దేవుడు అవసరం? పాపాత్ముల కోసమే దేవుడు. ఈ లోకం నుంచి పాపాత్ముల నుంచి మనల్ని సంరక్షించడానికే దేవుడు ఈ లోకంలో సిలువ మరణాన్ని పొందుకున్నాడు. గ్రహించాలి, ఈ లోకం రక్షణ తీసుకురావడానికి రావడం అంటే ఏమిటంటే, రక్షణ అంటే కేవలం విజయం పొందుకోవడం కాదు, మనం ఉన్నటువంటి దీనస్థితి నుంచి, మన యొక్క పరిస్థితి నుంచి, పాపపు స్థితి కానీ పాపపు జీవితం నుంచి కానీ మనకు సంరక్షణ ఇవ్వడానికి, మనకు మోక్ష భాగ్యం ఇవ్వడానికి, మనల్ని ఆ యొక్క స్థితి నుంచి లేవనెత్తి మరొక స్థితిలో ఉంచడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకని ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క పరిసయ యొక్క ప్రార్థన జీవితాన్ని, అలాగే ఈ యొక్క సుంకరి యొక్క ప్రార్థన జీవితాన్ని మనం పరిశీలించుదాం. మనం ధ్యానించాం, తను తాను యచ్చించుకుంటున్నాడు, కానీ దేవుని యొక్క
దేవుని తన యొక్క ప్రార్థన ఎక్కువగా ఆలకించలేదు. ఇక్కడ ఎప్పుడైతే శంకరి తన్ను తాను తగ్గించుకున్నాడు, తను తాను దేవునికి దూరంగా ఉంచుకున్నాడు కాబట్టి దేవుడు సమాధానం ఇచ్చాడు, నేనే మార్గము, నీకు మార్గం చూపిస్తాను. తను తాను ఆకాశం వైపు చూడలేక తల దించుకున్నాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మానవుడు చూసేదని చూపుతో నేను చూడను కానీ నీ హృదయాన్ని నేను చూస్తానని దేవుడు సమాధానమిస్తున్నాడు. తను రొమ్ము బాదుకుంటున్నాడు కాబట్టి దేవుడు సమాధానమిస్తున్నాడు, నేను స్వీకరించబోతున్నాను, ఒక పాపాత్ముడిగా నేను స్వీకరిస్తున్నాను, నీ కోసమే నేను వచ్చాను అని తగ్గించుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎక్కువగా పైకి లేవనెత్తాడు, ఎక్కువగా తన యొక్క ప్రార్థన ఆలకించాడు. ఇది కేవలం పరిశీలన యొక్క శంకరి యొక్క ప్రార్థన మాత్రమే కాదు, ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నో ఉదాహరణలు చెప్పాలనుకున్నా కానీ మనకు సమయం లేదు కాబట్టి ఈరోజు ఈ యొక్క ఉదాహరణతో మనం ముగించుకుందాం. పేతురు కూడా ప్రభువా నన్ను నిలువెత్తా కడుగుము అని అడిగాడు. మరే తల్లి కూడా అనింది, దేవుని యొక్క చిత్తమైన అలా జరుగునుగాక, నాకు ఎలాంటి కష్టమైనా పర్వాలేదు, సమాజం ఏమనుకున్నా పర్వాలేదు, దేవుని యొక్క చిత్తం జరుగునుగాక అని ప్రార్థించింది. చివరిగా యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకొని మనకు ఒక ఉదాహరణగా నిలబడుతున్నాడు. పిలిప్పులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-11 వచనాలు మనం అందరం కూడా గ్రహించుదాం. అందరూ కూడా దయచేసి ఆలకించండి. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వాన్ని గణింపలేదు, ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తును చేసుకుని సేవక రూపమును దాల్చి మానవమాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవమాతృడై ఉండి అంతకంటే వినయముగలవాడై సిలువపై మరణం వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్న స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళలోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినితులు కావలను. పితియగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ప్రతి నాలుక ప్రకటింపవలను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన యొక్క ప్రార్థన ఎలాగుండాలి అనేటి అంశానికి ఈ యొక్క వాక్యం, ఈ వాక్యాలు మాత్రం చదువుకుంటే చాలు ఈ యొక్క ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. దయచేసి మీకు సమయం ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు ఈ యొక్క పూజ ఆలకిస్తున్నటువంటి వాక్యాన్ని ఆలకి ప్రతి ఒక్కరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. పిలిపిలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6-11 వరకు ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు తనను తాను రిక్తుని చేసుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు, తనను తాను దేవునికి విధేయుడయ్యాడు. ఆ యొక్క విధేయత ఎలాంటిది అంటే, అతని యొక్క తగ్గింపు గుణం ఎలాంటిది అంటే, చివరికి మరణం వరకు కూడా తగ్గింపు గుణాన్ని పొందుకున్నాడు. చివరికి మరణానికి కూడా విధేయుడై మరణం పొందుకున్నాడు. అనగా ఇక్కడ కారణం ఏమిటంటే, దేవుడే అంత శక్తి కలిగిన వాడు, ఎందుకు ఇలాంటి పని చేయాల్సి వచ్చింది, ఎందుకు అంత తగ్గింపు గుణం అవసరమైంది అంటే, ఇది కేవలం తన యొక్క తగ్గింపు గుణాన్ని చూపించుకోవడానికి కాదు, నీకు నాకు చూపించడానికి. యేసు ప్రభువే ఈ లోకానికి రక్షకుడైనటువంటి వ్యక్తియే, తను తాను తగ్గించుకొని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చి సిలువ మరణం వరకు కూడా తగ్గింపు గుణాన్ని పొందుకున్నాడు. ఆ యొక్క మరణం ఎలాంటిది అంటే, అతను ఏ తప్పు చేయకపోయినప్పటికీ, అతను ఎలాంటి తప్పు చేయలేకపోయినా, అన్ని నిందలు, విమర్శలు, తప్పులు మనుషులు సమాజంలో కనుక్కున్నారు. కానీ దేవునికి తెలుసు, యేసు ప్రభు ఎలాంటి తప్పు కూడా చేయలేదు, కానీ దేవుని యొక్క చిత్తానికి విధేయుడై అయ్యాడు. మరి తల్లి దేవుని యొక్క చిత్తానికి విధేయురాలయ్యింది. ఇలా ఎంతోమంది, మరి మనము మానవులుగా క్రీస్తుని వెంబడిస్తున్న నువ్వు నిన్ను, నువ్వు నేను ఏం చేయాలి, మన యొక్క ప్రార్థన ఎలా ఉండాలి? తగ్గింపు గుణంతో ఉండాలి, విధేయతతో ఉండాలి, వినమ్రతతో ఉండాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవునికి మహిమ కలుగులాగా మనము ప్రార్థించాలి. అప్పుడు మన యొక్క ప్రార్థనకి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది. మన యొక్క ప్రార్థన కేవలం నాకు అవసరమైంది కాబట్టి, ఇది కావాలి కాబట్టి, ఇది నెరవేరితే చాలు అని కాదు. అది జరగకపోయినా నువ్వు విశ్వసించాలి, అది దేవుని యొక్క చిత్తంగా నువ్వు విశ్వసించాలి. కేవలం నా కుటుంబంలో, నా యొక్క జీవితంలో నేను అనుకున్న ప్రకారం అన్నీ జరిగితే చాలు, నేను హ్యాపీగా ఉంటాను అని అనుకున్న మాత్రం కాదు. దేవుడు మన యొక్క జీవితంలో మనకు కలిగే ప్రతి ఒక్క బాధను కూడా నువ్వు దేవుని చిత్తంగా విశ్వసించాలి.
దేవుడిచ్చేటటువంటి ఒక చిత్తంగా విశ్వసించి నువ్వు ముందుకు సాగినప్పుడు దేవుడు నీతో ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి యేసు ప్రభు తను తాను తగ్గించుకొని తను తాను రిక్తం చేసుకొని తను తాను విధేయుడై జీవించినప్పుడు దేవుడిచ్చినటువంటి బహుమానం ఏమిటి? దేవుడు తనకు ఎలాంటి బహుమానాన్ని ఇచ్చాడు? పిలిపిలికి రాసిన లేక 2:10-11 మనం చదువుకుందాం. అందువలననే పరలోక భూలోక పాతాళ లోకములందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినతులు కావలను. పితయగు దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ లోకానికి రక్షణ తీసుకోవడానికి యేసు ప్రభు వినమ్రుడై విధేయత కలిగి తగ్గించుకొని జీవించినప్పుడు దేవుడిచ్చినటువంటి బహుమానం ఏమిటంటే పాతాళ లోకం, భూలోకం, పరలోకం, మరి ఏ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తు నామానికి మోకాళ్ళు వంచి వినతులు కావాలి. అనగా అప్పటి కాలంలో రాజుల దగ్గర ప్రతి ఒక్కరు కూడా మోకాలు వంచాలి, భయపడాలి, వంగాలి, ఇలా తల వంచుకొని ఉండాలి, ఎవరు కూడా రాజు వైపు చూడకూడదు. అది కాదు, ప్రతి లోకంలో, కేవలం ఈ లోకంలో కాదు, ఎక్కడికి వెళ్ళినా జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా ఈ లోకంలో యేసు ప్రభుకు, యేసు ప్రభు యొక్క నామానికి మోకాలు వంచి వినమ్రులు కావాలి. నీకు వినమ్రత లేకపోతే, దేవుని దగ్గర నీ విధేయత లేకపోతే నీ యొక్క ప్రార్థన ఎన్నటికీ కూడా ఆలకించబడదు. నువ్వు గొప్ప కార్యాలు చేయొచ్చు, మంచి జీవితం జీవించవచ్చు, ఉపవాసాలు చేయొచ్చు, జపదన చేతులు పట్టుకొని తిరగచ్చు, బైబుల్ పట్టుకొని ప్రసంగాలు చెప్పచ్చు, నో యూస్. నీకు నాకు దేవుడు చెప్పే సమాధానం ఈరోజు ఏమిటంటే వినమ్రత కలిగి జీవించాలి, తగ్గింపు కలిగి జీవించాలి, విధేయతతో ప్రార్థించాలి, నీ యొక్క ప్రార్థనకు సమాధానం దొరుకుతుంది. ప్రేమైన సహోదరి సహోదరా, మరి అంతేకాదు, మరి రెండవదిగా దేవుడిచ్చినటువంటి స్థానం ఎలాంటిదంటే ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామాన్ని తన నాలుకతో ప్రకటించాలి. అందుకనే గురువులు కానీ ఇంకా ఎంతోమంది కానీ దేవుని యొక్క నామాన్ని బట్టి యేసుక్రీస్తు నామంలో నువ్వు పారిపోవాలి అని అపవిత్ర ఆత్మలను, దెయ్యాలను చెప్పినప్పుడు అవి పారిపోతున్నాయి. కారణం ఏమిటి? ఇది నా శక్తి, నీ శక్తి కాదు, గురువుకున్నటువంటి శక్తి కాదు, గురువుకున్నటువంటి బైబిల్ యొక్క నాలెడ్జ్ కాదు, దేవుని యొక్క శక్తి, యేసుక్రీస్తు నామానికి ఉన్నటువంటి శక్తి. యేసుక్రీస్తు నామంలో దయ్యాలు పారిపోతాయి, యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు జరుగుతాయి. పునీత పేతురు గారు ఆ యొక్క ద్వారం దగ్గర యేసుక్రీస్తు నామంలో నువ్వు లేచి నిలబడి నువ్వు నడువు అని చెప్పినప్పుడు తను నడవగలిగాడు. యేసుక్రీస్తు నామంలో చనిపోయిన వారు లేచారు. దీనికి కారణం ఏమిటంటే ఇది యేసుక్రీస్తుకు దేవుడిచ్చినటువంటి గట్టి శక్తి. ఆ యొక్క శక్తి దేవుడు ఎందుకు ఇచ్చాడు యేసు ప్రభు కంటే? యేసు ప్రభు దేవుని యొక్క చిత్తానికి విధేయుడై జీవించాడు, తండ్రి యొక్క చిత్తానికి విధేయుడై మరణం వరకు కూడా విధేయుడయ్యాడు. మీరు ఒక విషయాన్ని గ్రహించాలి. మరొక అంశంలో యేసు ప్రభు ఇలా ప్రార్థిస్తున్నాడు. లూకా సువార్త 22:40-46 వరకు చదువుకున్నట్లయితే యేసు ప్రభు అది భటులు వచ్చి పట్టుకొని వెళ్లే ముందు ప్రార్థిస్తున్నాడు గెత్సెమనే తోటలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుంచి తొలగించండి, ఈ యొక్క పాత్రను నా నుంచి తొలగించండి అని ఒక బాధతో కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. కానీ ఆ తర్వాత నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని దేవుడు ప్రార్థించాడు. అందుకని మనకు కూడా యేసు ప్రభు పరలోక ప్రార్థన నేర్పించాడు. ఆ యొక్క పరలోక ప్రార్థనలు కూడా దేవుని యొక్క రాజ్యం వచ్చునుగాక, దేవుని యొక్క చిత్తం నెరవేరునుగాక, దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక అని మనం ప్రార్థిస్తున్నాం. కారణం ఏమిటంటే మనం పరలోక ప్రార్థన ఎన్నోసార్లు చెప్తున్నాం కానీ దాని యొక్క రహస్యాన్ని మనం అర్థం చేసుకోలేం. ఆ యొక్క రహస్యం ఏమిటంటే ప్రేమైన సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా దేవునికి ఉన్నత స్థానాన్ని ఇవ్వాలి, దేవునికి మహిమ కలగాలి. నువ్వు చేసే ఏ పనైనా సరే దేవునికి మహిమ కలగాలని చెయ్యి. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే తగ్గింపు గుణంతో ప్రార్థన చెయ్యి. నీ యొక్క హృదయాన్ని సమర్పించు. నీ యొక్క బాహ్యకరమైనటువంటి విషయాలు దేవునికి అవసరం లేదు. నీ యొక్క హృదయాన్ని సమర్పించు, నీ హృదయంలో ఉండే ఆవేదన సమర్పించు, కన్నీటితో ప్రార్థించు. తగ్గింపు గుణంతో, వినమ్రతతో, విధేయతతో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ యొక్క ప్రార్థనను ఖచ్చితంగా ఆలకిస్తాడు. అంతేకాకుండా నీ యొక్క ప్రార్థనలో దేవుని యొక్క హస్తము ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ఉంటుంది.
మరి ప్రేమైన సహోదరి సహోదరుడా, ఎన్నో విషయాలు మనం ఆలకించడానికి ఉంది, కానీ మనకి ఈరోజు సమయం లేదు. కాబట్టి ఈరోజుతో మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే, ఆ యొక్క సుంకరి వలె మనం విధేయత కలిగి వినమ్రతతో తగ్గింపు గుణంతో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకందరికీ కూడా ఆ యొక్క దేవుని యొక్క ఆశీస్సుని ఇవ్వడమే కాకుండా మన యొక్క ప్రార్థనను ఆలకిస్తాడు అని మనం గ్రహించాలి. మనమందరం కూడా మనం ఇలా పాడుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మీరు ఉన్న ప్రదేశాల్లో మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మనం చిన్న ప్రార్థన ద్వారా ముగించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. మీరు ఇచ్చినటువంటి శక్తిని బట్టి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు. ఇదిగో ప్రభువా, వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి ప్రభువా. ఇంతవరకు వారు చేసిన ప్రార్థనకు సమాధానం ఇవ్వలేకపోయినప్పటికీ ప్రభువా, ఈ రోజు నుంచి నీ యొక్క బిడ్డలుగా మేమందరము కూడా విధేయతతో నీకు మహిమ కలుగులాగున, మమ్మల్ని మేము తగ్గించుకునేలాగున, మీకే హెచ్చింపు కలుగులాగున ప్రార్థనా గుణాన్ని మాకు దయచేయమని ఈ యొక్క మనలాంటి మానాదురైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భాఫల మగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగ్ని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మ ఎండడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్లా ప్రార్థింపము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతునుగాక. ఈ అర్పణలతో పాటు ఈరోజు విన్నపాలను ఇచ్చినటువంటి వారు, వారి యొక్క ఇంటెన్షన్ సమర్పించినటువంటి వారి కోసం, వారి యొక్క విన్నపాల కోసం మనం ప్రత్యేకంగా అందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. ఓ సర్వేశ్వర, మానవ పాపం వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణం ద్వారా విమోచించితివి. పాపమనేటి దాస్యము నుండి మాము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏచోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణ దాయకము. ఏలైనా క్రీస్తు తన జన్మము ద్వారా పతనమైన మానవ స్థితిని నూతనీకరించెను. తన శ్రమల ద్వారా మా పాపములను రద్దు చేసెను. అతను మరణము నుండి ఉత్థానుడై శాశ్వత జీవితమునకు మార్గము తెరచెను. తండ్రి, అతను నీ వద్దకు మోక్షారోహణము చేసి మూసియున్న మోక్ష ద్వారములను తెరచెను. కావున దూతల పునీతుల బృందములతో ఏకమై నిరతము మేము నీ స్తుతిగానమును స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామం నా వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క పవిత్రమైన సమయంలో ఈ యొక్క సాధారణమైనటువంటి అప్పము ద్రాక్షారసము యేసుక్రీస్తుని యొక్క శరీరము రక్తముగా మారేటటువంటి ఈ యొక్క పవిత్ర తరుణంలో మనల్ని మనం సమర్పించుకుందాం. ఇప్పటి నుంచి మన యొక్క ప్రార్థన ఎలాగ ఉండాలి అంటే తగ్గింపు గుణంతో ఉండేలాగున దేవుడే మనల్ని ఆశీర్వదించాలని ప్రార్థించుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయ్యు నీవే.
కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడన్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూచు ఇట్లా నేను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము ఈ అప్పమును భుజించినప్పుడెల్లా ఈ పాత్రము నుండి పానము చేయనప్పుడెల్లా నీవు మరలా వచ్చి వరకు నీ మరణమును చాటేదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవం నసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారు మగుమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా తుమ్మాబాల పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లిగు మరే మాతతోనూ, ఆమె భర్తయ్యగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అర్నాల్ జాన్సన్, పునీత జోసఫ్ ఫెర్నాండెస్ గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమ్మడ యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమ ఉపదేశాన్ని అనుసరించి భక్తితో ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందునూ నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన ఎందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తుల్ని చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును
మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైన నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపొస్తలతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములు లెక్కింపక మీ స్త్రీసభ విశ్వాసమును వీక్షింపుము, మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము, యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. విధేయతతో వినమ్రతతో కలిసి విధేయతతో కూడినటువంటి ప్రార్థనా జీవితాన్ని జీవించాలని నేర్పించినటువంటి యేసు ప్రభు, ఈ యొక్క గొర్రెపిల్ల ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంటి ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరంలో నిత్య జీవనకు మనల్ని కాపాడును గాక. ఆమేన్. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. స్వీకరించుము దివ్య ప్రసాదం, ఆరగించి రక్షణ నొందుము. లోకనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. లోకనరారే జనులారా, ప్రేమను పంచ ప్రియులారా. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. ఆత్మాహారం ఇది ప్రేమాహారం, మధురాహారం యేసుని జీవాహారం. భారం చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా ఎద్దకు రండు, మీకు విశ్రాంతిని సగదును అని ప్రభు నడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, 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 హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమైన సహోదరి సహోదరుడా, వాక్యాన్ని ఆలకించినటువంటి అలాగే దేవుని యొక్క కృపను పొందుకున్న మనమందరము కూడా దేవుని యొక్క దీవెనలు మరొకసారి పొందుకోలాగా ప్రార్థన చేసుకుందాం. అలాగే ఈరోజు విన్నపాలను సమర్పించినటువంటి వారందరినీ కూడా వారి యొక్క ఉద్దేశాలను దేవుడు ఆలకించాలని, దేవుని యొక్క సన్నిధి వారికి తోడుగా ఉండేలాగున మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత ఎంతోమంది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కడికి కూడా పూజకు వెళ్ళలేని పరిస్థితిలో పూజను ఆలకించే అవకాశాన్ని దేవుడు కలిగించినందుకు దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుందాం. అంతేకాకుండా మీరు ఎవరైనా మీ యొక్క విన్నపాలను కానీ మీ యొక్క ఇంటెన్షన్స్ కానీ లేదా పూజ పెట్టించాలనుకున్నా కింద ఉన్నటువంటి నెంబర్కు మీరు కాంటాక్ట్ చేసినట్లయితే మీ యొక్క ప్రేయర్ ఇంటెన్షన్స్ను అలాగే పూజా బలిని సమర్పించడానికి అవకాశం కలిగి ఉంది. అలాగే దేవుడు మీకు ఎలాంటి ప్రేరేపణ కలిగించినట్లయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఇంకా దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగాలని, ఇంకా ఎంతోమంది ఈ యొక్క వాక్య పరిచయ ద్వారా దివ్య బలి పూజ ద్వారా దేవుని యొక్క దీవెనలు పొందుకొని దేవుని నుంచి వాళ్ళు ఒక అనుగ్రహాన్ని పొందుకొని అలాగే వాళ్ళకి వ్యక్తిగత జీవితానికి కావలసినటువంటి బెనిఫిట్స్ దేవుని యొక్క వరాలను పొందుకునే కృపను పొందుకునే అవకాశాన్ని మీరు కలిగించినటువంటి వారవుతారు. అందుకని మీకు ఎవరైనా దేవుని ప్రేరేపణ కలిగించినట్లయితే మీరు స్పాన్సర్ చేయాలన్నా ముందుకు రాగలరని మేము హృదయపూర్వకంగా కోరుతున్నాము. ప్రార్థించుదాము.
ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఈ యొక్క దివ్య బలి పూజ తర్వాత దేవుని యొక్క దీవెనలు పొందుకున్న మనకందరికీ కూడా మరొకసారి గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ గుడ్ డే.